హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజైతే ఇలా ప్రశాంతంగా ఇంట్లో దండం పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోతే మాత్రం ఆ రోజంతా ఏదో వెలతిగా అనిపిస్తుంది. మోస్ట్లీ మార్నింగ్ కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఇలా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాను. అర్జెంట్కి సర్జరీ పడ్డాక ఇల్లు కదలలేదండి చాలా రోజులు. కొంచెం వాడు సెటిల్డ్గా పర్వాలేదు బాగుంది అన్నాక ఒకసారి డాక్టర్ గారిని కూడా కన్సల్ట్ చేసి వెళ్దాం అనుకున్నాము. సో ఒకసారి వెళ్ళి ఆయన్ని కలిసాక ఏం పర్వాలేదు ట్రావెలింగ్ చేయొచ్చు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. లైక్ హాట్ వాటర్ అది ఇవ్వటం, బయట ఫుడ్స్ ఏమి పెట్టకపోవటం ఇలాంటివి అన్నమాట. ఈ రోజు అయితే మాత్రం ఇంటికి వెళ్తున్నామండి. ఏసీ 2 టైర్ బుక్ చేసుకున్నాము. చాలా చల్లగా అనిపించింది అందుకని చెప్పి ఇలాంటి మఫ్లర్ ఒకటి వాడికి కట్టేశాను అన్నమాట. అస్సలు ఉంచుకోడు ఆర్యన్ అయితే. చాలా మంది పిల్లలు ఇలానే ఉంటారు కదా, కానీ పాపం చెప్తే వింటాడండి. అన్ని ఫుల్గా ప్యాక్ చేసుకుని వచ్చాను, కొంచెం కూడా చలి అన్నది రాకుండా. అయితే లాస్ట్ టైం నేను ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నా తీయలేదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మేము వందే భారత్కి అయితే వచ్చాము. ఆ టైంలోనే వాడికి ఇంకా ఎక్కువైపోయింది అనమాట, విపరీతంగా చలి. ఇంటికి వచ్చాక బాగా సిక్ అయిపోయాడు. అండ్ ఈసారి అయితే మాత్రం అలాంటివి జరగకూడదని చెప్పేసి సమ్మర్లో మంచిగా ఇలా దళసరిగా ఉన్న డ్రెస్ అయితే వేసి తీసుకొచ్చాను వీడికి పాపం. ఆర్యన్కి నాకు కూడా ట్రైన్ జర్నీస్ చాలా ఇష్టం అండి. కార్ అస్సలు మా ఇద్దరికి పడదు. ఆ లెదర్ స్మెల్ అయితేనే ఇంకేమైతేనే అసలు ఇబ్బంది పడిపోతాం అన్నమాట. అంటే మాకు ఇక్కడ రాజమండ్రి దాటాక మా ఊరు, అక్కడి నుంచి హైదరాబాద్ అంటే మోస్ట్లీ మనకి 10 అవర్స్ అలా పట్టేస్తుంది కార్లో. వాడు నేను కూడా ఇలా వికారం అది రాకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటాము. వాడికైతే సిరప్ పట్టేసి తీసుకొచ్చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయిపోయిందండి, ఎంత బాగుందో సన్ రైజ్ అయితే. అండ్ ఇంకొక ఫేవరెట్ జర్నీ ఏంటంటే మా ఇద్దరికి ఇలా ఆటో అన్నమాట. అసలు క్లోజ్డ్గా ఉన్నాయి, అసలు మా ఇద్దరికి నచ్చవు. బైక్, ఆటో, ట్రైన్ ఇవే అన్నమాట. ఇంకా మా ఊరి గురించి చెప్పాలంటే మంచి అందమైన పల్లెటూరు అండి. మేము మా ఊరు వెళ్ళాలంటే సామర్లకోట స్టేషన్లో దిగి మళ్ళీ ఇలా ఆటో పట్టుకుని ఒక 1 అవర్ జర్నీ చేయాలన్నమాట. 1 అవర్ పట్టదు కానీ 40 to 45 minutes ఈజీగా పడుతుంది. వెళ్ళే దారంతా కూడా ఇలా పంట పొలాలే కనిపిస్తాయి అన్నమాట, చాలా బాగుంటుంది. మా ఊర్లో ఎక్కువ ఇలాగా బెల్లం తయారు చేసేవి ఉంటాయి, చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయి, ఇలా ఇలాంటి ప్లేసుల్లోనే బెల్లం తయారు చేస్తారు. దీన్ని గానుగంటారు. ఇక్కడ ఆ చెరుకు పిప్పునే ఎండబెట్టి మళ్ళీ బెల్లం తయారు చేయడానికి దాన్నే మంట వేస్తారనమాట ఎండబెట్టి. ఇదిగో మా ఫ్రెండ్ ఒక లోడ్ వెళ్తుంది చూసారా, అదే బెల్లం అన్నమాట. బెల్లం తయారయ్యాక తీసుకెళ్తున్నారు. మా ముందరు వెళ్ళేది ఇలాగా ఒక సిమెంట్ స్లాబ్ ఎలా ఉంటుంది అలా ఏక బెల్లం అండి, పెద్దది ఉంటుంది. సిటీల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి సాధారణంగా తెలియకపోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, ఒక పెద్ద బల్లలా ఉంటుంది. వాటిని కట్ చేసి అమ్ముతారనమాట. ఇంటికైతే వచ్చేసాం. ట్రైన్ జర్నీ వల్ల మాకంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు, చాలా హ్యాపీగా తిరిగి వచ్చేసాం ఇంటికి. మా షిమ్ము గాడు అండి, ఇంతకుముందు వీడు వీడియోస్ అవి పోస్ట్ చేసేదాన్ని. ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో పాపం ఆర్యన్. ఇక సర్జరీ పడ్డాక వీడిని ఎక్కువ తిప్పాలని కూడా నాకు అనిపించట్లేదు, బాగా అలసటగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఎక్కువగా. వీడికి సర్జరీ అయ్యాక కొన్ని బొమ్మలు అయితే ఇంటికి నేను ఆర్డర్ చేశానండి, అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోస్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కూడా తీసుకోండి, చాలా మంచివి మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. ఆర్యన్ ఎక్సైట్మెంట్ అన్నది నాకు మోస్ట్ వర్త్ అన్నమాట, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో అవన్నీ చూసుకుని. హలో అండి, సమ్మర్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాం, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. చాలా పనులు ఉన్నాయి, అన్నీ పోస్ట్ పోన్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా అసలు ఎక్కడికి కదలడానికి కూడా లేదు. దట్ టు ఆర్యన్కి ఇలా సర్జరీ అయ్యాక మాకు ఇంకా బయటకు వెళ్ళే అవకాశం దొరకలేదండి. మధ్యలో కొన్ని ట్విస్ట్లు ఇచ్చాడు, అంటే ఒకసారి నోస్ బ్లీడింగ్ అయింది, ఇంకొకసారి అలాగే కోల్డ్ కింద వచ్చిందనమాట. సో ఇలా షాక్ ఇచ్చేసరికి ఇంకా బయటకు కదలడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు వచ్చింది, ఇంకా 2 మంత్స్ కూడా కాలేదు కదా సరిగ్గా అన్నట్టు ఆగిపోయాము. మేమైతే ఇక్కడే ఉండిపోయామండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాము, ఇంకెక్కడ కదలలేదు. దట్టు తమ్ముడు పెళ్ళి వచ్చింది. ఆర్యన్కి స్కూల్కి వెళ్ళాక ఇది ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ కదా, ఏదన్నా బొమ్మలు అడిగినా నీకు సమ్మర్లో కొంటాను ఇలా అలా చెప్పుకుంటూ వచ్చేదాన్ని. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది. వాళ్ళకి ఏదన్నా బొమ్మ కొనిపెడితే సూపర్ ఎక్సైట్ అయిపోతారు అసలు.
అది ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వీళ్ళ కోసం ఎన్ని బొమ్మలన్నా కొనిపెట్టచ్చులే అని ఆ ఉద్దేశంతో నేను తీసుకునే అన్నీ కూడా లాస్ట్ క్లిప్పింగ్లో పెడుతూ ఉంటాను ఒక 4-5 వీడియోస్లో. ఇప్పుడైతే మాత్రం 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవి బిలో 500 రూపీస్వే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగుంది. లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. మన ఫోటో తీస్తున్నా నేను. ఇంకోటైనా స్మైల్ అన్నప్పుడు నా చేతి మీద వేసుకున్నాము. ఏలు పెట్టి ఏలు పెడుతుంది, ఏలు చిన్నది కదా.